వెల్కమ్ టు టెన్సెల్ టాక్. మెగా ఎఫెక్ట్ పైనే ఎన్నో హోప్స్ పెట్టుకున్న హాట్ లేడీ రామ్ చరణ్ తో మగధీరా చేసే వరకు కాజల్ ఒక స్మాల్ టైమ్ హీరోయిన్ గా కన్సిడర్ చేశారు. దాని తర్వాత ఆమెకి వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ రాలేదు. ఇక నంబర్ వన్ స్పాట్ కి ఇప్పుడు ఆమె ఒక కంటెండర్. బద్రీనాథ్ చేసే వరకు తమన్నాకి టాలీవుడ్ లో ఒక మిక్స్డ్ కెరియర్ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఫిల్మ్ బాగా ఆడినప్పటికీ తమన్నాకి మాత్రం ఒక కమర్షియల్ హీరోయిన్ గా ఫుల్ మార్క్స్ వచ్చేసాయి. ఆమె ఎప్పటి నుంచో ఎదురు చూస్తే బిగ్ హిట్ రజ్జాతో వచ్చేసింది. ఇక ఇండస్ట్రీలో తమన్నా అందరిలో నుండి ఏరి కోరి ఎంచుకునే హీరోయిన్ అని స్పెషల్ గా మనం చెప్పాలా. గబ్బర్ సింగ్ తో శృతి హాసన్ స్టోరీ కూడా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వచ్చింది. గతంలో ఆమెని ఐరన్ లెగ్ అనేవారు. ఇక పవన్ కళ్యాణ్ తో మెగా హిట్ స్కోర్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా ఆమెని ఐరన్ లెగ్ అనే ధైర్యం కూడా చేయట్లేదు. అండ్ ఇప్పుడు మెగా ఎఫెక్ట్ పైన హోప్స్ పెట్టుకోవడానికి తాప్సీ టర్న్ వచ్చింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ మూవీ ఇద్దరు అమ్మాయిలతో నటించే ఛాన్స్ కొట్టేసింది తాప్సీ. ఒక బిగ్ లెగ్ ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు ఈజీగా నెచ్చిన కూడా ఎక్కేస్తుంది. అది మెగా ఎఫెక్ట్. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiaclicks.com.